ఒకవైపున ఇంతకు ముందు ఎప్పుడు కూడా గతంలో మన రాష్ట్రం వైపు చూడని వాళ్ళు కూడా ఈరోజు మన రాష్ట్రం వైపు చూస్తా ఉన్నారు, మన రాష్ట్రంలోకి రావడానికి ఆసక్తి కనపరుస్తా ఉన్నారు. ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా బజాంకాస్ అనే వాళ్ళ పేరు ఎప్పుడన్నా విన్నారా? సెంచరీ ప్లైవుడ్. ఈరోజు కడప జిల్లాలో, వైఎస్ఆర్ జిల్లాలో మధువేలో ఈరోజు సెంచరీ ప్లైవుడ్ ప్లాంట్ పెడతా ఉన్నారు. ఇంతకుముందు ఎప్పుడైనా బంగారుల పేర్లు ఎప్పుడన్నా విన్నారా? గతంలో ఎప్పుడు రాష్ట్రం వైపు చూడని వాళ్ళు శ్రీ సిమెంట్స్ ఈరోజు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఫ్యాక్టరీ పెడతా ఉన్నారు, కట్టడానికి అడుగులు ముందుకు వేస్తా ఉన్నారు, వేగంగా అడుగులు పడతా ఉన్నాయి. ఇంతకుముందు ఎప్పుడైనా కూడా ఆదిత్య బిర్లా ఏ రోజైనా వాళ్ళ పరిశ్రమ పెట్టడానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపోతైనా ముఖ్యమంత్రితో వచ్చి ఏ రోజైనా ఇనాగ్రేషన్ చేసే కార్యక్రమంలో పాల్పంచుకున్నారా? ఎప్పుడు జరగల. కానీ ఈరోజు ఆదిత్య బిర్లా గారు కూడా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ముఖ్యమంత్రితో సహా వెళ్లి వాళ్ళ ప్లాంట్ ఇనాగ్రేషన్ లో ముఖ్యమంత్రితో సహా చేస్తా ఉన్నాడు. అది ఈ రోజు జరుగుతా ఉంది. ఇంతకుముందు పేరుకు మాత్రమే అదానీ అదానీ అనేవాళ్ళు, కానీ అదానీ అనే సంస్థ, అదానీ అనే వాళ్ళు ఏ రోజు కూడా ఆంధ్ర రాష్ట్రంలో అడుగులు ముందుకు వేయలా. వాళ్ళ అడుగులు ముందుకు వేశారు ఎప్పుడు అనంటే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అడుగులు ముందుకు పడ్డాయి. ఈ రకంగా ప్రతి పెద్ద ఇండస్ట్రియల్ హౌస్ గతంలో ఏ ఒక్కరూ కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూడని వాళ్లను కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేట్టుగా ఈరోజు అడుగులు వేగంగా ముందుకు పడతా ఉన్నాయి. గతంలో మాదిరిగా కాకుండా ఈరోజు ఇండస్ట్రియలిస్టులకు అందరికీ కూడా ఒకటే మాట చెప్తా ఉన్నాం, మీరు పరిశ్రమ పెట్టండి, అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఇచ్చేందుకు ఆంధ్ర రాష్ట్రం మీతో పాటు తోడుగా ఉంటుంది, అడుగులు ముందుకు వేస్తుంది అని చెప్పి కూడా ప్రతి సందర్భంలోనూ చెప్పుకొస్తా ఉన్నాము. తోడుగా వారిని చేయి పట్టుకొని నడిపిస్తా ఉన్నాము, అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తా ఉన్నాము. కాబట్టి